జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఒక ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి అంటే ఇది ఊహించంది అనడానికి పెద్దగా ఏం లేదేమో ఎందుకంటే ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు ఉన్న ఏకైక ఓటు ఎవరికి వేస్తారు అనే ఒక సందిగ్ధం అయితే నెలకొంది వాస్తవానికి ఒకవేళ పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చి ఉండుంటే గనక ఆయన నిర్ణయం మార్చుకొని ఉండేవారేమో ఆయన చెప్పింది అదే నాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు పార్టీ నుంచి ఎవరికి ఓటు వేయాలి అనే దాని మీద అందుకే నా ఓటు నా కోరిక నా ఇష్టం అంటూ ఆయన ఏదో ఒక సామెది కూడా చెప్పి ఫైనల్గా నేను వైసీపీకే ఓటు వేశాను అని చెప్పడం అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే మంచి జరుగుతుంది అని కూడా చెప్పడం ఆయన వ్యాఖ్యలను బట్టి చాలా స్పష్టంగా అవుతుంది అంటే పార్టీ నుంచి ఎటువంటి కమెంట్ రాలేదు కాబట్టి ఎటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి ఆయన నచ్చిన అభ్యర్థికి ఆయన ఓటు వేసుకున్నారు అనేది అయితే ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన ఏం కండువా మార్చుకోలేదు పార్టీ మారలేదు కానీ మొదటి నుంచి కూడా ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అధికారంలో ఉన్న వైసీపీకి అదే నేపథ్యంలో లో టీడీపీని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ జనసేన స్టాండ్ కంప్లీట్ డిఫరెన్స్గా ఉంది ఎక్కడ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే జనసేనలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని పెద్దగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి లేదు ఇటీవల అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ విషయంలో అనుకుంటా నాగబాబు గారు జన టీడీపీ అవినీతిని తప్పుపట్టారు అక్కడ అది కూడా గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అవినీతి చేసిందనే ఆధారాలు ఆయన్ని అరెస్ట్ చేశారు కాబట్టి అవినీతి జరగడం అనేదాన్ని ఆయన తప్పుపట్టారు అంతేగాని అక్కడ కూడా పార్టీని తప్పుపట్టిన సందర్భం అయితే ఏమీ లేదు అంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో ఎటువంటి విభేదాలు పెట్టుకోకూడదని చెప్పి అదే సిద్ధాంతంతో జనసేన ముందుకు వెళుతుంది అనే సంకేతం వస్తుందా ఈ నిర్ణయాల వల్ల అనేది ఒకసారి ఆ పార్టీ నుంచే క్లారిటీ రావాలి కాకపోతే ప్రస్తుతం రాపాక్క వరప్రసాద్ గారు ఆయన నచ్చిన వ్యక్తికి ఓటు వేసి అంటే ఒక రకంగా ఆయన ఓటు వేయకపోయినా ఆ అభ్యర్థి ఎలాగ గెలుస్తాడు అనుకోండి అది వేరే విషయం కాకపోతే మద్దతు మరొకసారి నా మద్దతు పూర్తిగా వైసీపీకే అనేది ఈ ఓటు ద్వారా బయటపడింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే రాజ్యసభ ఎన్నికల్లో తనకు నచ్చిన వారికి ఓటు వేశానని చెప్పి ఆయన చెప్పడం అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయడమే చాలా మంచిది అని చెప్పి చెప్పడం రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పెద్దగా పెద్ద పోటీ ఏమి ఇవ్వలేదు పరువు కోసమే పోటీకి ఒక అభ్యర్థిని నిలబెట్టింది కానీ నిలబెట్టి కూడా పరువు తీసుకుంది అనేది ఆయన మాటల సారాంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం తనకి ఇది ఒక ఊహించిన పరిణామమే అని జనసేనకి లేదంటే జనసేన పూర్తిగా ఉన్న ఒక ఎమ్మెల్యే లైట్ తీసుకుంది అనే సంకేతం వెళ్ళిందా ఏంటనేది ప్రజలే నిర్ణయించుకోవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి